ఈ విశ్వాన్ని ఓ చిన్న విశ్వంగా చేసి నన్నుగా సృష్టించిన ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గురువు వర్షమైతే శిష్యుడు భూమిలో ఉన్న ఓ విత్తనం, అలా ఎంతోమంది గురువుల వర్షానికి నేను విత్తనమై చిన్న మొక్కై మానై పూలై పండ్లై ఆ పండ్లతో 10 మందికి ఉపయోగపడేలా నన్ను తీర్చిదిద్దిన ప్రతి గురువుకి, నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ, నన్ను ఎంతగానో అభిమానించి నాకు ఎదగడానికి ఓ అవకాశం ఇచ్చి నన్ను ఎదిగేలా చేసిన ప్రతి విద్యార్థికి నా వందనాలు తెలుపుకుంటూ నా కథని మొదలెడతాను. చాలా ఏళ్ల కిందట చైనాలో ఓ జ్ఞాని ఉండేవాడు. ఆ జ్ఞాని అతి చిన్న వయసులో 10 సంవత్సరాల్లోనే ప్రపంచంలోని ప్రతి పుస్తకాన్ని చదవాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్లో ఇప్పటిలాగా కొన్ని 1,00,000 పుస్తకాలు ఉండేటివి కాదు. అప్పుడున్న ఆ కొద్ది గ్రంథాలని పూర్తిగా చదవాలని నిర్ణయించుకున్నాడు. తన తరువాత 30 సంవత్సరాల జీవితాన్ని ఆ పుస్తక పఠనం కోసమే పూర్తిగా వెచ్చించాడు. 30 ఏళ్ల తర్వాత తనకి తెలియని విషయం అంటూ లేదు. ఏ పుస్తకంలో ఏ విషయాన్ని అడిగినా కూడా కరెక్ట్గా సమాధానం చెప్పగలిగేవాడు. అలా ప్రతి పుస్తకాన్ని చదివేసిన తర్వాత తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ధన సంపాదనని అర్జించాలనుకున్నాడు. సో ప్రతి రాజ్యానికి వెళ్ళి రాజుకి ఓ సవాలుని విసిరేవాడు. మీ సభలోని జ్ఞానులందరూ ఏ ప్రశ్న అయినా నన్ను అడగొచ్చు, నేను సమాధానం చెప్తాను. ఒకవేళ నేను చెప్పలేకపోతే మీరిచ్చే ఏ శిక్షణైనా అనుభవించడానికి నేను రెడీగా ఉన్నాను. లేదు అంటే నన్ను సత్కరించి పంపండి అని. ప్రతి రాజు తన సవాలుని ఒప్పుకొని తన పండితులతో ప్రశ్నలు అడిగించేవాడు. ప్రతి రాజ్యంలో ఏ పండితుడు అడిగిన ప్రశ్ననైనా తను సమాధానం చెప్పగలిగేవాడు. ఎందుకు అంటే తను చదవని పుస్తకం లేదు కదా. ప్రతి పుస్తకాన్ని చదివాడు కాబట్టి ఏ ప్రశ్నను అడిగినా కూడా దానికి సమాధానం చెప్పగలిగేవాడు. అలా ప్రతి రాజ్యంలో గెలుస్తూ తన ధన సంపాదనని పెంచుకుంటూ జీవితాన్ని జీవించేవాడు. తను కోరుకున్న ప్రతిదీ తన దగ్గరికి వచ్చేది, ధనం ఉండేది కాబట్టి. దాంతో నేను ఒక అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని సంతోషంగా ఉండేవాడు. అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. దాదాపు 40 ఏళ్ళు గడిచిన తర్వాత తనకు ఒకరోజు ఓ విషయం అర్థమైంది. ఇండియాలోని నేపాల్లో గౌతమ బుద్ధుడు అని ఓ సన్యాసి ఉన్నాడు. తనకి కొన్ని 1,000,000 మంది శిష్యులు ఉన్నారు. తను ఏం చెప్తాడో దాన్ని వాళ్ళందరూ ఆచరిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఈ విషయం తెలిసాక తనలో అంతర్మదనం మొదలైంది. తనకు తెలియకుండానే ఎంతో బాధ కలగడం మొదలెట్టింది. ఎందుకు అంటే దాదాపు 30 సంవత్సరాలు కష్టపడి ప్రపంచంలోని ప్రతి పుస్తకాన్ని చదివాను, అయినా నాకు ఒక్క శిష్యుడు కూడా లేడు. కానీ నాకు తెలియంది ఏం తెలుసని గౌతమ బుద్ధుడికి అంతమంది శిష్యులు ఏర్పడ్డారు. అంతమంది తనని అనుసరిస్తున్నారు, తను చెప్పింది ప్రచారం చేస్తున్నారు. ఈ ఒక్క విషయం తనకి నిద్ర లేకుండా చేసింది. ప్రతి నిమిషం దీని గురించే ఆలోచించేలాగా చేసింది. ఆ బాధని తను భరించలేక ఓ నిర్ణయానికి వచ్చాడు. నాకు తెలియంది, తనకేం తెలుసో, తనేం చెప్పడం వల్ల ప్రతి ఒక్కరూ తనని అనుసరిస్తున్నారో, తను చెప్పింది ప్రచారం చేస్తున్నారో నేను తెలుసుకోవాలి అని చైనా నుండి ఇండియాకి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అప్పట్లో కాలినడక తప్ప వేరే మార్గం లేదు. సో ఆ వయసులో 80 సంవత్సరాల వయసులో నడుచుకుంటూ 4 ఏళ్ల తర్వాత ఇండియాలోని నేపాల్ని చేరాడు. ఎంతో కుతూహలంగా అక్కడ కనిపించిన ఓ బౌద్ధ సన్యాసిని ఇలా అడిగాడు, మీరందరూ గౌతమ బుద్ధుణ్ణి అనుసరిస్తున్నారంట కదా, నేను జ్ఞానిని,
నేను చదవని పుస్తకం అంటూ లేదు, నాకు తెలియని విషయం అంటూ లేదు. కానీ నాకు తెలియంది మీ గౌతమ బుద్ధునికి ఏం తెలుసు? తను ఏం చెప్పడం వల్ల మీరు తనని అనుసరిస్తున్నారు, తను చెప్పింది ప్రచారం చేస్తున్నారు అని తనని అడిగాడు. బౌద్ధ సన్యాసి ఎందుకు ఓ చిన్న చిరునవ్వు నవ్వి, ఏం లేదండి, మాది ఒక చిన్న సూక్తి, మా గౌతమ బుద్ధుడు చెప్పింది అదే, దాన్నే మేము ఆచరిస్తూ ఉన్నాము. అదేంటంటే ఎవ్వరికి హాని చేయొద్దు, వీలైనంత మంచి చేయండి అని చెప్పాడు. ఈ విషయం వింటూనే జ్ఞానికి ఒక్కసారిగా కోపం వచ్చింది. ఎవ్వరికి హాని చేయొద్దు, వీలైనంత మంచి చేయండి అనే విషయం ప్రతి 8 ఏళ్ల పిల్లాడికి తెలుసు. ఇది నాకు చెప్పి, ఇది నాకు తెలియకపోవడం వల్ల నేను ఇలా ఉన్నానని, ఈ విషయాన్ని మీ గౌతమ బుద్ధుడు మీకు చెప్పడం వల్ల తను ఇంతగా ఎదిగాడని, ఇంతమంది తనకి శిష్యులయ్యారని నాకు చెప్తే నమ్మటానికి నేనేమైనా పిచ్చాడ్లా కనపడుతున్నానా అని ఒక్కసారిగా కోప్పడ్డాడు. దానికి బౌద్ధ సన్యాసి నవ్వి, మా గురువు చెప్పింది ఇదే, మేము ఆచరిస్తుంది ఇదే, ప్రచారం చేస్తుంది ఇదే, ఇది మాకు చెప్పాడు కాబట్టే మేము తనకి శిష్యులమయ్యాం, దాన్నే పాటిస్తూ ఉన్నాం, సంతోషంగా జీవిస్తూ ఉన్నాం అని చెప్పాడు. కానీ తన మీద విశ్వాసం లేక తన ప్రాణాన్ని ముందుకు తీసుకెళ్ళి కనిపించిన ప్రతి బౌద్ధ సన్యాసిని ఇదే ప్రశ్న వేయడం మొదలెట్టాడు. నేను జ్ఞానిని, ప్రపంచంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని చదివాను, నాకు తెలియంది మీ గౌతమ బుద్ధుడికి ఏం తెలుసు, మీకేం చెప్పాడు కాబట్టి మీరందరూ తనకి శిష్యులయ్యారు, అది నాకు చెప్పండి అని ప్రతి బౌద్ధ సన్యాసిని అడిగాడు. కానీ అందరూ ఇచ్చిన సమాధానం ఒక్కటే, ఎవ్వరికీ హాని చేయొద్దు, వీలైనంత మంచి చేయండి, అంతే. అదే ఆచరిస్తున్నాము, దానినే ప్రచారం చేస్తున్నాము, దానివల్లనే మేమందరం గౌతమ బుద్ధునికి శిష్యులయ్యాము అని చెప్పారు. ఇక తనకు విసుగు చెంది, వీళ్ళందరినీ అడగడం వల్ల ప్రయోజనం లేదు, నేను డైరెక్ట్గా గౌతమ బుద్ధుని దగ్గరికే వెళ్ళి తననే అడుగుతాను అని గౌతమ బుద్ధుణ్ణి కలిశాడు. తనని కూడా ఇదే ప్రశ్న వేశాడు, నాకు తెలియంది మీకేం తెలుసు, ఏం చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ శిష్యులవుతున్నారు, సంతోషంగా జీవించగలుగుతున్నారు అని. అప్పుడు గౌతమ బుద్ధుడు కూడా అదే సమాధానం చెప్పాడు, ఎవ్వరికీ హాని చేయొద్దు, వీలైనంత మంచి చేయండి, ఇదే ఆచరిస్తున్నాము, ఇదే ప్రచారం చేస్తున్నాము, అందుకే వీళ్ళందరూ నా శిష్యులయ్యారు అని. అప్పుడు కానీ ఆ జ్ఞానికి అర్థం కాలేదు తను తన జీవితం అంతా చేసిన తప్పేంటి అనేది. 80 ఏళ్ల వయసు వచ్చిన 8 ఏళ్ల పిల్లాడికి కూడా పరిపూర్ణంగా తెలిసిన ఓ విషయాన్ని ఆచరణలోకి తీసుకురావట్లేదు అని. తనకి తెలియని విషయం లేదు, ఇవన్నీ తెలుసు, కానీ తను ఆచరణలోకి తీసుకురాలేదు, ఈ విషయాన్ని పాటించలేదు. నిజమైన జీవితం మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మనకి ఆ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని. మనం జ్ఞానాన్ని తీసుకోవడం వల్ల, మన మెదడులో ఆ జ్ఞానాన్ని ఉంచుకోవడం వల్ల, ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఎంతైనా ధనాన్ని సంపాదించవచ్చు, మనం గొప్పవాళ్ళం కావచ్చు. కానీ జీవితపు అనుభూతిని పొందాలి అంటే మన మెదడులో జ్ఞానాన్ని కాదు పెంచుకోవాల్సింది, ఆ తీసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మన హృదయం వికసిస్తుంది. మన హృదయం వికసించినప్పుడు మన జీవితపు అనుభూతి అద్భుతంగా మారుతుంది. అందులో నుంచే నిజమైన సంతోషం, శాంతి లభిస్తాయి. ఆచరించకపోతే హృదయం ఎలా వికసిస్తుంది, మనకి జీవితపు అనుభూతిని ఎలా అందిస్తుంది? మనం ఈ భూమి మీద పుట్టింది డబ్బులు సంపాదించడానికి కాదు కదా. జ్ఞానాన్ని ఆచరించి
జీవితపు అనుభూతిని పొంది ఆ సంతోషంతో ఆ శాంతితో ఆనందాన్ని అనుభవించటానికే. సో ఈ విషయం మీకు అర్థమైందనుకుంటాను. జ్ఞానంతో మెదడుని మాత్రమే పెంచుకొని మెదడుని మాత్రమే వికసించేలా చేసి ఆ జ్ఞానంతో డబ్బు సంపాదన కోసం పరిగెత్తకండి. ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరించి మీ హృదయాన్ని వికసించేలా చేసి ఆ అనుభూతిని పొందండి. జీవితం దేవుడు మీకు ఇచ్చింది అనుభూతి చెందడానికే తప్ప డబ్బు సంపాదించుకోవడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. సో మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా మార్చుకోవాలని ఆశిస్తూ, మెదడుని పెంచుకొని డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే కాకుండా ఆ జ్ఞానాన్ని ఆచరించి చూడండి, మీ హృదయం వికసిస్తుంది. అప్పుడు జీవిత అనుభూతి శాంతి సంతోషం వైపు వెళ్తుంది. అదే నిజమైన జీవితం, అది నేను అనుభవిస్తున్నాను. అందుకే ఆనందంగా మీకు తెలియచేస్తున్నాను. మీరు కూడా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేమతో వేణు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవారు, జీవితాన్ని గెలవాలి అనుకునేవారు, మీరు కలలు కన్నది నిజం చేసుకోవాలి అనుకునేవారు, మా వేణుస్ పాజిటివ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి. మా వీడియోస్ పై మీ యొక్క విలువైన అభిప్రాయాలను సలహాలను కింద కామెంట్ రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమతో.